గత 42 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న అయ్యప్ప స్వామి అఖండ కర్పూర జ్యోతి నాయుడుపేటలో ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా పాల్గొని 250 కిలోల అఖండ కర్పూర జ్యోతిని వెలిగించారు. నాయుడుపేట పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు, అయ్యప్ప భక్తులు మాలధారణ ధరించిన స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు కామిరెడ్డి రాజారెడ్డి స్టార్ 9 న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవయ్యతో పాటు ఎన్డీసీసీబీ డైరెక్టర్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ కురుకొండ్ల ధనలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, ప్రముఖ న్యాయవాది చదలవాడ కుమార్, సివి రామన్ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గాదిరెడ్డి గోపి, కౌన్సిలర్లు పాపారెడ్డి చంద్రారెడ్డి, దారా రవి, పాలెటి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కటమంతోషంగా ఉండాలని, రైతులందరూ పాడి పంటలు బాగుండాలని, అందరూ దేవుడి ధర్మాల ప్రశాంతమైన జీవితం గడపాలని ఆ స్వామిని ఎల్లవేళలా దర్శించుకుంటూ చేస్తున్నటువంటి ప్రజలందరికీ, మాకు సహకరించినటువంటి దాతలందరికీ, మీడియా మిత్రులకి, పోలీసు వారికి, మా కమిటీ సభ్యులకి అందరికీ మరొక మారు ధన్యవాదాలు. ఈరోజు ఈ స్థాయికి అయ్యప్ప స్వామి జ్యోతిని తీసుకొచ్చి నాడిపేట నడిబుడ్లో చేయడం అంటే మేము కూడా దీన్ని ఒక మాకు ఇచ్చినటువంటి దేవుడు ఒక వరంగా భావిస్తున్నాం. మా సభ్యులందరూ అన్ని విధాలుగా సహకరించి మాకు ఈ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ స్వామియే శరణమయ్య. ఈ వేడుకలు ఇంత ప్రభావవంతమై ఇంత గొప్పగా జరగడానికి మా అన్న కామిరెడ్డి రాజారెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. వారి యొక్క మార్గదర్శకంలో మేమందరం కలిసి స్వామివారి పండుగని బాగా జరుపుకుంటున్నాం. అన్నకి కృతజ్ఞతలు. ఇవన్నీ నాయనకుంటేనే అవన్నీ చేసే తమ్ముడు ఆరోగ్యం వాళ్ళందరూ అయ్యప్ప స్వామి కర్పూరాన్ని ఆరోగ్యం అయ్యప్ప స్వామి వేడుకల్లో స్వామి వారు ఊరేగి